ఏవండి ఇక మీరు మార్రా అన్నా ఈ రోజు నీకు అయిపోద్దన్నా బెడ్రూమ్ లో సిగరెట్ కిచెన్ లో సిగరెట్ పూజ రూమ్ లో సిగరెట్ ఈ దరిద్రానికి మీరు మానరా మానేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మానలేకపోతున్నాను ఇది ఇప్పుడు అలవాటా ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసి చూసి నేర్చుకున్న అలవాటు రే సుధీర్ ఒక సిగరెట్ ఇవ్వు ఎందుకు అక్క ఇవ్వురా రే వెలిగించురా రే నువ్వు ఆగరా వెలిగించు రే నువ్వు ఉండరా చూడు బంగారం సిగరెట్ తాగకూడదు బంగారం మరి నువ్వెందుకు తాగుతున్నావు అంటే అది అరే నువ్వు పక్క దప్పుకోరా నా ద్వారా ఆడవాళ్ళు సిగరెట్ తాగకూడదు బంగారం ఆహా మరి దీని మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంది కానీ ఆడవాళ్ళు తాగకూడదని రాసలేదే భలే చెప్పావక్క అదేంటంటే బంగారు చుట్టూ ఆడవాళ్ళు ఎవరు తాగడం లేదు కదా అందుకని మరి చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించట్లేదు కదా నేను సంపాదిస్తున్నాను కదా ఉద్యోగానికి వెళ్ళి సుధీర్ రెడీ ఇప్పుడు నువ్వు చెప్పే డిస్కషన్ వాడంతా వినాలా ఏంది పంపించేశాను ఏంటి బంగారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది ఈరోజు నీకు చూడు ఆనంద్ నీకు స్ట్రైట్గా కొన్ని విషయాలు చెప్తాను పెళ్ళికి ముందు నువ్వేమన్నావు 50-50 అన్నావు అంటే నీ బెటర్ ఆఫ్ అని అర్థం సో నువ్వేం చేస్తే అదే నేను చేస్తాను అంటే నేను సిగరెట్ తాగితే తాగుతాను ప్యాకెట్ ఆడితే నేను ప్యాకెట్ ఆడతాను మందు కొడితే నేను మందు కొడతాను ఏంటి బంగారం ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు బ్లాక్మెయిల్ కాదు భయపెట్టడం కాదు నువ్వు మంచి చేస్తే దాన్ని నేను సపోర్ట్ చేస్తాను నువ్వు చెడు చేస్తే ఆ చెడును మాన్పించి నేను ఆనందిస్తాను నువ్వేనైనా చెప్పు బంగారం నేను ఈ సిగరెట్ తాగడం మానలేను ఇది నీకన్నా ముందు నుంచి నా జీవితంలో ఉంది దీని తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చావు దీని మానడం నా వల్ల కాదు సరే నేను వెళ్ళి 10 సిగరెట్ ప్యాకెట్లు తీసుకొస్తాను నువ్వై తాగు నేనై తాగుతాను వస్తా ఆనందో ఆనందో ఇదొకడు ఎప్పుడు పిలిచినా పలకడు ఆనందో ఆనందో ఎరా ఆనంద్ బాగుంటావురా నీవు కొత్త సిగరెట్ లాగా ఉంటావు కలకల ఆడిపోతూ ఉంటావురా ఏంట్రా చూపు తాగుతావా తాగు తీసుకోరా రే నేను ఫాదర్ ఆఫ్ 2022 రా నానా నీ కొంపలో ఏం జరుగుతుందో తెలియదు ఇదంతా వన్ వే ట్రాఫిక్ అదిగో వచ్చింది హాయ్ మామయ్య గారు ఏంటి సిగరెట్టా అవునమ్మా షాప్లో స్టాక్ లేదంట ఈవినింగ్ వస్తుందంట ఈలోపు దమ్ము లాగేస్తా ఒరే ఏంట్రా ఇది ఇది సిగరెట్ ఇది పోగా ఇప్పుడే వస్తాను రే అసలు ఏం జరుగుతుందిరా మీ అమ్మను సిగరెట్ అడిగితే తెచ్చి వెలిగించేదిరా అలాంటిది ఇప్పుడు నా కొడలు పక్కన కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటే ఒక పని చేద్దాం రా సిగరెట్ మానేద్దాం మీరెందుకు నాన్న సిగరెట్ మానడం కోడలు నా పక్కన కూర్చొని సిగరెట్ తాగితే నాకేం అభ్యంతరం లేదు కోడలను చూసి మీ అమ్మ నాకు సిగరెట్ కావాలని అడిగితే మీ నాన్న పైకి పోవాల్సిందే